జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల నిధులను కార్పస్ ఫండ్ కింద కేటాయించింది. మీడియా అకాడమీ భవనాన్ని 15 కోట్లతో నిర్మిస్తున్నది. పనులు తుది దశకు చేరుకున్నాయి. అతి త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభించుకుంటామని జర్నలిస్ట్ మిత్రులకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. బ్రాహ్మణ సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా 2021-22లో 51 కోట్లు ఖర్చు చేసింది. ఈ పరిషత్ ద్వారా పేద బ్రాహ్మణులకు ఉపాధి కల్పన కోసం ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నది. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 20 లక్షల స్కాలర్షిప్ను అందిస్తున్నది. హైదరాబాద్లోని గోపన్పల్లిలో 6 ఎకరాల స్థలంలో 20 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. బ్రాహ్మణుల సంక్షేమం కోసం పరిషత్ ద్వారా ఇప్పటిదాకా 160 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. న్యాయ సేవల అభివృద్ధి రాష్ట్రంలోని ప్రజలకు సత్వర న్యాయం అందించడం కోసం జిల్లాల సంఖ్యకు అనుగుణంగా డిస్ట్రిక్ట్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పడిన 23 జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోర్టులను న్యాయ సేవాధికార సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేసింది. ఈ కోర్టుల నిర్వహణ కోసం 1721 పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. 1050 కోట్ల అంచనా వ్యయంతో కొత్త కోర్టుల భవన నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో మరో 60 జూనియర్ సీనియర్ జిల్లా జడ్జి కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. న్యాయవాదుల సంక్షేమం దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం 100 కోట్ల నిధిని సమకూర్చింది. ఈ నిధులతో న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ 22,000 మంది న్యాయవాదుల కోసం ఆరోగ్య మరియు ప్రమాద బీమా పథకాలను ప్రారంభించింది. ఈ బీమా పథకాల వల్ల 8,53 మంది న్యాయవాదులు మరియు వారి కుటుంబ సభ్యులు 38.45 కోట్ల మేర లబ్ధి పొందడం జరిగింది. తెలంగాణకు హరితహారం పర్యావరణ పరిరక్షణ ప్రతి మానవుని విద్యుక్ ధర్మంగా భావించే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు. తెలంగాణకు హరితహారం స్థాయిలో మరే రాష్ట్రంలోనూ మొక్కలు నాటి కాపాడే కార్యక్రమం అమలు కావడం లేదంటే అతిశయోక్తి లేదు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో పాల్గొంటున్నారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు గ్రామ పంచాయతీలు తమ వార్షిక బడ్జెట్లో 10% గ్రీన్ బడ్జెట్ కింద కేటాయించి పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలనే నిబంధనను నూతన మున్సిపల్ పంచాయతీరాజ్ చట్టాల్లో ప్రభుత్వం పొందుపర్చింది. స్థానిక సంస్థల కృషితో తెలంగాణలోని ప్రతి పట్టణం గ్రామం పచ్చదనంతో ఫరిడవిల్లుతున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఇండియా ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం తెలంగాణలో మొత్తం గ్రీన్ కవర్ 7.70% పెరిగింది. ఇది 513,000 ఎకరాలకు సమానం. హరితహారం కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితిలో భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అర్బన్ డే ఫౌండేషన్ హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్గా వరుసగా 2 సార్లు గుర్తించింది. భారతదేశం నుంచి ఈ గుర్తింపు సాధించిన ఏకైక నగరం మన హైదరాబాద్ మాత్రమే. నీతి ఆయోగ్ వెలువర్చే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నివేదికలో దేశంలో పచ్చదనం పెంపుదలలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నట్టు పేర్కొన్నది. దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022 ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వినూతనంగా హరిత నిధిని ఏర్పాటు చేయించారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యార్థులు మొదలైన వారి నుండి సేకరించిన విరాళాలతో హరిత నిధి ఏర్పడుతున్నది. తెలంగాణ ప్రభుత్వం 1500 కోట్ల వ్యయంతో 13 లక్షల ఎకరాల అడవికి పునర్జీవం కల్పించడం జరిగింది. 11,000 కిలోమీటర్ల పరిధిలో అడవుల రక్షణ కోసం సరిహద్దు కంచెలను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అడవుల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల ఫలితంగా వన్యమృగాల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో పులుల సంఖ్య 26కు చేరింది. చిరుతల సంఖ్య 341 అయింది. అంతరించిపోతున్న అనేక పక్షి జాతులు తిరిగి ఊపిరి పోసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో హరిత తెలంగాణ నిర్మాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అటవీ శాఖ సిబ్బందికి హరిత సైనికులుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అటవీ శాఖకు మరియు తెలంగాణ హరితహారానికి ఈ బడ్జెట్లో 1,471 కోట్లు ప్రతిపాదించడమైనది. విద్యారంగం
విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావలసిన సాధనం విద్య. విద్య జ్ఞానంతో పాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విద్యావంతులతో నిండిన సమాజమే అభివృద్ధి పథంలో వేగంగా పయనించగలుగుతుంది. విద్యా వికాసాన్ని సాధించిన సమాజాలు ఇతర రంగాల్లోనూ ముందంజలో ఉంటాయి. మన రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది.